నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వచ్చేటికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ అర్జున్ ఫ్యామిలీకి అదేవిధంగా మెగా ఫ్యామిలీకి ఒక మధ్య ఒక వార్ జరుగుతుందంట ఎందుకంటే లాస్ట్ టైం అల్లు అర్జున్ గారు వెళ్ళి అక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ వెళ్ళలేదు అంటే వాళ్ళు వైఎస్ఆర్ సిక్పి అనుకోవచ్చు ఆ టైంలో పిఠాపురం నుంచి జనసేన గారు అదే పవన్ కళ్యాణ్ గారు జనసేనప్పటి నుంచి మంచి ఊపిలో ఉన్నారు అప్పుడు వాళ్ళకి ప్రచారం చేయకుండా ఆయన ప్రచారం చేశారని ఆ ఇద్దరి మధ్య బాగా వార్ జరుగుతుందంట వాళ్ళ ఫ్యామిలీ గ్రూప్లో నుంచి కూడా ఆయన నెంబర్ని తీసేశారంట సో ఎట్లా చూడొచ్చు మనది ఎవరు తీసేశారు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ గ్రూప్ వార్తలు వస్తాయి తెలియదండి అంతగా సీరియస్గా తీసుకుంటారని నేను అనుకోను కానీ అల్లు అర్జున్ గారు చేసింది మాత్రం కరెక్ట్ కాదనిపించింది నా వరకు నా వరకు ఎందుకంటే తర్వాత చాలామంది విమర్శించారు విమర్శించినప్పుడు నేను అందరివి అబ్జర్వ్ చేశాను అంటే నా అభిప్రాయమే రాంగ్ అంటే ఇప్పుడు హై లెవెల్లో ఇప్పుడు ఫ్యాన్స్ కొట్టుకుంటుంటే హీరోలు బాగానే ఉంటారు కదా అలా మనం కూడా ఫ్యాన్స్లా కొట్టుకుంటున్నామా ఎందుకులే మనం చీప్గా ఆలోచిస్తున్నామేమో అనుకున్నాను కాసేపు బట్ ఆ నెక్స్ట్ డే చూసేసరికి చాలా విమర్శలు ఎవరో కాదు నట్టి కుమార్ గారు ఉన్నారు ఆయన క్లియర్గా చెప్పాడు ఆయన నిజంగా మీ మిత్రుడికి సపోర్ట్ చేయాలని నువ్వు అనుకుంటే మాటిచ్చావు అనుకుంటే అదే మిత్రుడికి సపోర్ట్ చెయ్యు కాదనట్లేదు బాగుంది నీ ధైర్య సాహసాలు బాగున్నాయి ఓపెన్గా వెళ్ళావు బాగుంది ఇక పై తండ్రిని మరి ఇటువే పంపించావుగా మరి అటు నువ్వు ఎందుకు వెళ్ళావు బాగుంది మరి అలా అదేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి టికెట్లు పది రూపాయలు పెట్టినప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఇండస్ట్రీ గురించి అంత అవమానకరంగా మాట్లాడినప్పుడు ఎందుకు వెళ్ళలేదు ఒకప్పుడు ఇదే చిరంజీవి గారి కోసం చాలామంది చాలా రకాలుగా మాట్లాడినప్పుడు ఒకానొక స్టేజ్లో బన్నీ గారు గట్టిగా క్లాస్ స్పీకర్ గుర్తుందా లేదు మీకు అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ సభలకి రావట్లేదన్న ఉద్దేశమో లేదంటే పవన్ కళ్యాణ్ గారిని పట్టించుకోవట్లేదనో పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అందరూ చిరంజీవి ఫ్యాను మిగతా ఏ హీరో దీనికి కూడా సరిగ్గా మాట్లాడేవాడలేదు కదా గోల గోల పెట్టేశారు కదా ఆ మధ్యన పవన్ కళ్యాణ్ గారు ఆడియో ఫంక్షన్స్ దేనికి రాని రోజుల్లో అంటే ఇది ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఇప్పుడు దానికి కూడా ఈయన ఒక నీట్గా క్లాస్ పీకాడు మరి నాగబాబు గారులో ఆవేశపరంగా కాకపోయినా ఇట్లా నేను కూడా ఆయనకి మంచి అభిమాని అది ఇది చెప్పాడు కదా మరి అంతగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నప్పుడు క్లాస్ పీకే బన్నీ గారు చిరంజీవి గారిని ఎక్కడో అర కిలోమీటర్ దూరంలో కార్ ఆఫీస్ నడిపించుకొని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు తిన్నప్పుడు తర్వాత ఈయన తిరిగి ఆయనకి నమస్కారం పెట్టారని చెప్పి చాలా ట్రోల్స్ అయ్యాయి కదా చిరంజీవి గారు వయసులో పెద్దవాడు మెగాస్టారు పార్టీలకు అతీతుడు అప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినా కూడా దాని గురించి ఎక్కడ స్పందించలేదు కదా ఎక్కడ తమ్ముడు గురించి సపోర్ట్ ఇస్తున్నాను కానీ ఏం మాట్లాడలేదు కదా ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలే మీరు ఎందుకు తగ్గించారని కూడా ఏం అడగలేదు ఇండస్ట్రీని కొద్దిగా చూడండి కాపాడండి అన్నట్టు మాట్లాడే తప్ప వేరే మరి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాలేదని ఫ్యాన్స్ అందరూ గొడవ చేస్తే క్లాస్ పీకిన బన్నీ గారు ఇక్కడ చిరంజీవి గారికి ఎంత అయితే ఎందుకు మాట్లాడలేదు నెంబర్ వన్ మి నటి కుమార్ గారు అన్నట్టుగా మరి నిజంగా అంత అభిమానం ఉంటే ఇండస్ట్రీ అభిమానం ఉంటే ఇండస్ట్రీ టికెట్లు తగ్గించినప్పుడు ఎందుకు మీ ఏ ఫ్రెండ్కి అయితే సపోర్ట్ చేయడానికి వెళ్ళారో ఆ ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళొచ్చు కదా ముఖ్యమంత్రి గారి దగ్గరికి అవునా లేదా ఆ ఫ్రెండ్ ద్వారా సిఫారసు చేయొచ్చు కదా ఎందుకు చేయలేదు ఏమంటే నేను ఇచ్చిన మాటకి అంటే దీన్ని కూడా పాజిటివ్ ఎలా చెప్పుకుంటున్నారంటే ఇచ్చిన మాటకి కట్టుబడడం కోసమే అని బాగా పైగా నట్టుకుమార్ గారు చెప్పిన మా వ్యాఖ్యల ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే వాస్తవానికి బన్నీ గారు ఆ సదరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఫ్రెండ్స్ కాదు వాళ్ళ భార్యలు ఇతని భార్య అతని భార్య స్నేహితులట దానికోసం వెళ్ళారట అది చూడండి భార్య స్నేహితురాలు భర్తకిచ్చే వాల్యూ ఇక్కడ సొంత మేనత్తకి మరిదే కదా మేనత్తకి మరిది నాన్న కూడా వెళ్ళాడు వెళ్ళారు అదే రోజు సురేఖ గారు రామ్ చరణ్ గారు అల్లు అరవింద్ గారు వెళ్ళారు ఇవన్నీ లోపాలు మిస్టేక్స్ ఎవరు అభిప్రాయం వాళ్ళది మీకు మీకు వంకాయ అంటే ఇష్టం నాకు చికెన్ అంటే ఇష్టం దానికే ఉంది విజ్జు వెజ్ నాన్ వెజ్గా ఉండొచ్చు ఎవరు అభిప్రాయం వెళ్ళండి కాకపోతే దాన్ని అంత ఓపెనింగ్ అయిపోయి అటు తండ్రిని పంపించి ఇటు రాలేదనేసరికి ఇట్లాంటి విమర్శలకి తావిస్తుంది దానికి తగ్గట్టుగానే గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు గ్రాట్యూట్యూ తెలపడానికి మెగాస్టార్ చిరంజీవి గారు కాలు మీద పడ్డారు ఇంటికి వెళ్ళారు గుర్తుంది కదా బజానతో ఇంటికి వెళ్ళి తల్లికి వదినికి అన్నయ్యకి కాలు మీద పడి దండం పెట్టి అక్కజెల్లి అన్నదమ్ముల్ని అందరూ కలుసుకున్నాం అక్కడ అందరూ ఉన్నారు మళ్ళీ కుటుంబ సభ్యులు ఈ కుటుంబ సభ్యులు ఎవరూ కనపడలే మీరు అడిగిన క్వశ్చన్ నాకు ఇప్పుడు మీరు అన్నాక నాకు ఎందుకు డౌట్ వస్తుందంటే మేబీ ఏవైనా గ్యాప్ వచ్చిందేమో ప్రపంచాలు వచ్చాయేమో కుటుంబ సభ్యులు అన్నాక సహజం కదా అంటే ఇది ఎప్పటి నుంచో ఒక రకమైనగా నానుతూ ఉంటుంది ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి కొన్ని కొన్ని సమంత నాగచేతుల విషయం తీసుకుందాం అంటే తప్పుగా అనుకోవద్దు ప్రస్తావించడం వాళ్ళు కలిసిన కొద్ది నెలలకే లేదు వాళ్ళు విడిపోయారట కదా విడిపోతారట కదా వాళ్ళు అప్పటికేం విడిపోలే మరి ఎంతమంది నోర్లు ఎంతమంది మహానుభావులు కోరుకోవడం వల్ల జరిగిందో ఏంటి దురదృష్టం తెలియదు కానీ దానికి అనుకున్నట్టుగానే వాళ్ళిద్దరు విడిపోయారు ఇప్పుడు ఎక్కడ కూడా వాళ్ళ మధ్యన ఏమి లేదు అని నాలాంటలు ఎంత చెప్పినా సోషల్ మీడియాలో ఎట్లా జరుగుతుంది లేదు అల్లు ఫ్యామిలీకి కొణిదెల ఫ్యామిలీకి పడట్లేదు అది పడట్లేదు ఇది పడట్లేదు అంటే లేదు అల్లు స్టూడియోని చిరంజీవి గారే ఓపెన్ చేశారు అలా అయితే ఎలా పడుతు పడింది కదా తర్వాత లేదు అల్లు ఫ్యామిలీ పడట్లేదు బన్నీకి రామ్ చరణ్కి మంచి హిట్ వచ్చేసింది బన్నీకి రాలేదు రామ్ చరణ్ ఆస్కార్కి వెళ్ళిపోయాడు బన్నీకి నేషనల్ వచ్చింది ఇట్లా అందుకే గ్యాప్ వచ్చేసింది ఇద్దరు ఎంత అయినా కూడా రామ్ చరణ్ స్థాయికి బండి వెళ్ళలేకపోయాడు ముందు బండి వచ్చినా కూడా ఇలాగ ఏవో చూస్తున్నాను సోషల్ మీడియాలో ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు వీళ్ళు ఇచ్చే స్టేట్మెంటు బన్నీ గారు ఇచ్చే స్టేట్మెంటు బన్నీ గారు వెళ్ళి ముందు వీళ్ళు కలవడం ఇక్కడ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి కలిసినప్పుడు ఇప్పుడు కుటుంబ సభ్యులన్న ఉదరు కలుస్తాం కదా ఉదరు రావచ్చు కదా వాళ్ళ ఇంటి దగ్గరికి నెక్స్ట్ ఎన్నికలప్పుడు కూడా అందరూ కలిసి కూర్చొని రిజల్ట్స్ చూస్తున్నారు అక్కడ వాళ్ళు కనబడలేదు ఈయనకు కలవడానికి వస్తా అన్నప్పుడు కూడా కనబడలేదు కదా అక్కడ మళ్ళీ తేజు వరుణ్ వరుణ్ వీసేది లావణ్య వీళ్ళందరూ ఉన్నారు కదా మరి వీ వీళ్ళేమయ్యారు రామ్ చరణ్ ఉపాసన అందరూ ఉన్నారు మరి వీళ్ళు కూడా అదే కుటుంబం చెందిన వాళ్ళు కదా వీళ్ళు లేరు అంటే మీరు అడిగిన ప్రశ్నలో ఏమో ప్రతి కుటుంబంలో కూడా సహజం కదండి అన్నదమ్ముల మధ్యన అక్కజల్లి మధ్యన చిన్న చిన్న డిస్కూట్స్ వస్తాయి వచ్చి ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను చెప్పలేం కాకపోతే ఈ కలవడం అనేది మాత్రం కరెక్ట్ కాదనిపించింది దీనికి ఇప్పుడు ఎవరిష్టం వాళ్ళదే కానీ దాన్ని ఎలా మాట్లాడదంటే అచ్చా ఈ నేషనల్ వైడ్ స్టార్ అయిపోయాడు కాబట్టి ఇంక పట్టించుకోవట్లేదా ముందంతా మావయ్యది ముగులు తూరని పాడి మే మే మేన చెప్పుకుని బండి గారు ఈరోజు ఇంకా సొంతంగా ఇమేజ్ వచ్చేసరికి ఇంకా మేనమాం అవసరం లేదా మేనమాం కుటుంబంతో పని లేదా అన్నట్టుగా ట్రోల్స్ నడుస్తున్నాయి ఏమో తెలియదు ఎలా ఉంటుందో చెప్పలేదు మరి అంతగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నప్పుడు క్లాస్ పీకేజ్ బన్నీ గారు చిరంజీవి గారిని ఎక్కడో అర కిలోమీటర్ దూరంలో కార్ ఆఫీస్ నడిపించుకొని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు తిన్నప్పుడు తర్వాత ఈయన తిరిగి ఆయనకి నమస్కారం పెట్టారని చెప్పి చాలా ట్రోల్స్ అయ్యాయి కదా చిరంజీవి గారు వయసులో పెద్దవాడు మెగాస్టారు పార్టీలకు అతీతుడు అప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినా కూడా దాని గురించి ఎక్కడ స్పందించలేదు కదా ఎక్కడ తమ్ముడు గురించి సపోర్ట్ ఇస్తున్నాను కానీ ఏం మాట్లాడలేదు కదా ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలే మీరు ఎందుకు తగ్గించారని కూడా ఏం ఏమడగలేదు ఇండస్ట్రీని కొద్దిగా చూడండి కాపాడండి అన్నట్టు మాట్లాడే తప్ప వేరే మరి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాలేదని ఫ్యాన్స్ అందరూ గొడవ చేస్తే క్లాస్ పీకిన బన్నీ గారు ఇక్కడ చిరంజీవి గారికి ఇంత అయితే ఎందుకు మాట్లాడలేదు నెంబర్ వన్ మరి నటి కుమార్ గారు అన్నట్టుగా మరి నిజంగా అంత అభిమానం ఉండే ఇండస్ట్రీ అభిమానం ఉంటే ఇండస్ట్రీ టికెట్లు తగ్గించినప్పుడు ఎందుకు మీ ఏ ఫ్రెండ్కైతే సపోర్ట్ చేయడానికి వెళ్ళారో ఆ ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళొచ్చు కదా ముఖ్యమంత్రి గారి దగ్గరికి అవునా లేదా ఆ ఫ్రెండ్ ద్వారా సిఫారసు చేయొచ్చు కదా ఎందుకు చేయలేదు ఏమంటే నేను ఇచ్చిన మాటకి అంటే దీన్ని కూడా పాజిటివ్ ఎలా చెప్పుకుంటున్నారంటే అంటే ఇచ్చిన మాటకి కట్టుబడడం కోసమే పైగా నటి కుమార్ గారు చెప్పిన మా వ్యాఖ్యల ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే వాస్తవానికి బన్నీ గారు ఆ సదరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఫ్రెండ్స్ కాదు